రాజకీయ అంశాలన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి భీమ్లా నాయక్ అంశం మొదటి నుంచి కూడా పవన్ ఫ్యాన్స్ అనుమానిస్తానే ఉన్నారు భీమ్లా నాయక్ రిలీజ్ అయిపోయి అదే కొన్ని రోజులు పోయినంత వరకు ఈ టికెట్ల అంశం ఇటు తేలదు ఈ టార్గెట్ అంటే అదే అని ఓకే ప్రభుత్వం దానికి ఏదో ఒక విధి విధానాలు ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయమంటే చేయరు ఇందాక నేను మాట్లాడినట్టుగా ఒక చిన్న స్థాయి నుంచి డౌన్ టు ఎత్కెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి గారిని రెండు ఇందులో భాషలు వినిపిస్తున్నాయి ఒకటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన ఎంత వినమ్రంగా లొంగినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని చెప్పి ఒకవేళ మాట్లాడితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా స్టేజ్ మీద వాళ్ళ అన్నగారిని అవమానిస్తున్నట్లుగా మాట్లాడే పరిస్థితి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి మరో వాయిస్ నారాయణమూర్తి గారు మాట్లాడే పరిస్థితి ఓవరాల్గా అసలు ఏంటి ఈ భీమ్లా నాయకు జనసేన పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ ఓకే వర్మగారు చాలా సంతోషం ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు స్పష్టత అనేది వచ్చింది ఇప్పుడు నారాయణమూర్తి గారు చెప్పేది ఏంటంటే నవరత్నాలు వైస్ చైర్మన్గా ఉన్నారు వాళ్ళన్న మెగాస్టార్ శిఖరని మీరు చెప్తున్నారు చిరంజీవి గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఎలా ఉంటారనేది అందరికీ అందరికి తెలిసిన విషయమే చిరంజీవి గారు బాధపడ్డారు చిరంజీవి గారు అవమానించారు పవన్ కళ్యాణ్ అని మీకు ఏమైనా చెప్పారు వైఎస్ఆర్ సిట్ వాళ్ళకి అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళిద్దరు అన్నదమ్ములు తల్లి తండ్రి నాకు బిడ్డతో సమానం అని చెప్పి చిరంజీవి గారు అంటారు మీరు ఎక్కడికి మత్స్యకారుల సభకు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి రాజకీయ ఏ పార్టీలు ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలనేది వైఎస్ఆర్సి పర్మిషన్ తీసుకోవాలా ఒక్కసారి మీరు చెప్పండి అది కాదు ఆ రోజు వకీల్ సాబ్తో స్టార్ట్ అయిన మీ కక్ష బెనిఫిట్ షోలు ఇవ్వకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో భీమలా నాయక్కి బెనిఫిట్ షోలు లేవు ఆంక్షలు ఆర్డీఓలు చెకింగ్లు ఎక్స్ట్రా షోలు లేవు పక్కనున్న మన రాష్ట్రం తొలి తెలుగు రాష్ట్రం విడిపోయినా కానీ ఎంతో కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు గారు కావచ్చు ఐదు షోలు పర్మిషన్ ఇచ్చి నెక్స్ట్ మంత్ లెవెన్త్ వరకు పర్మిషన్ ఇస్తుంటే మీరు షోలు పర్మిషన్ ఇవ్వరు బెనిఫిట్ షోలు ఇవ్వరు పవన్ కళ్యాణ్ మీద కక్ష కాదు మీకు జనసేన అంటే ఇది కాదు కామన్గా మీరు తీసుకున్న నిర్ణయం మీరు అందరినీ పిలిచారు సమస్య సాల్వ్ చేస్తూ ఉన్నారు టికెట్లు రేట్ పెంచుకోవచ్చు అని చెప్పారు ఇవన్నీ ఏవి లేకుండా కేవలం జనసేన అంటే జగదీష్ గారు క్లియర్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారంటే వైఎస్ఆర్సీపీకి భయం అనేది క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఎందుకంటే ఊహల్లో మాట్లాడుతున్నారు ఏదో చంద్రబాబు నాయుడు వచ్చాడు లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మత్స్యకారులు మాట్లాడేది అదే కానీ నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు ఎంపీలు ఉండి ఈ రోజు అత్యధికంగా ఉండొచ్చు ఊహించిన మెజారిటీ జగన్మోహన్ కరెక్ట్గా చెప్పారు సార్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మూడు వేల థియేటర్లో భీములా నాయక్ రిలీజ్ అవుతుంది నూట పది కోట్ల బిజినెస్ ప్రీ రిలీజ్ రిలీజ్ అయ్యేది బిజినెస్ చేసేసింది అల్మార్ట్ ఆల్మోస్ట్ అటువంటి సినిమా మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు సరే వీళ్ళ కోసం వెళ్ళాడు ఫ్రీగా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చేసుకోవడానికి తన సినిమాని ప్రొజెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాడు ఇరవై తారీఖు మత్స్యకారుల సభ అని అంటున్నారు కదా ఇందాక నారాయణమూర్తి గారు ఆయనకి భయపడేవాడైతే ఇరవై ఐదు సారీ ఇరవై ఐదు తారీఖు రిలీజ్ ఉండి సినిమా ఎందుకు వెళ్తాడండి ఎందుకు మాట్లాడతాడు నేను వంగి వంగి నమస్కారాలు అని చెప్పే మాట ఎందుకంటాడు చెప్పండి సార్ అతను భయపడే వ్యక్తి కాదు ఎవరు సంస్కారం మీకుందా మీకుందా చెప్పండి అంటే మీకు సినిమా మీద ప్రేమ ఉందా ఎవరన్నా వచ్చి సినిమా టికెట్లు పెంచుతున్నారు మీరు చేయండి సాల్వ్ చేయండి అని చెప్పారా మీరు రాష్ట్రంలో ఉన్న సమస్యలు ప్రధానమైన సమస్యలు నిత్యావసర వస్తువులు కంట్రోల్ చేయలేరా ఇసుకని కంట్రోల్ చేయలేరా మధ్యాన్ని ఏరులై పార్లిస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే దాని సమస్య పరిష్కారం కాదా నవరత్నాలు అని చెప్పి పెట్టారు ఏ ఎంతవరకు ప్రజలు చేయగలుగుతున్నారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ప్రజల యొక్క సమస్యలు రోడ్లు బాగాలేదు నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి మత్స్యకారుల సమస్యలు కావచ్చు ఉద్యోగుల సమస్యలు కావచ్చు ఏదన్నా కానీ బలమైన ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాట వాస్తవం ఏదన్నా సమస్యని నిక్కచ్చిగా మాట్లాడిన వ్యక్తి అదే కానీ ఎప్పుడు ఎక్కడికి రావాలి ఏ సభలో మాట్లాడుకోవాలి ఏ సభలో ఏం మాట్లాడాలని వైఎస్ఆర్సీపీ అడగ అడగాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చూడండి జనం హైదరాబాద్లో జరుగుతుంటే విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయిపోయి కేటీఆర్ గారే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడి చీఫ్ గెస్ట్గా వచ్చారు ఐదు షోలు ఇచ్చారంటే పక్కనున్న రాష్ట్రం ఒక సిగ్గుగా లేదా అండి ఒక తెలుగు నటుడే కదండి ఇక్కడ ఇక్కడ పుట్టిన నటుడే కదండి ఇప్పుడు అంటే ఎంతో విఘ్నత్వం మనం వివరించారు చిరంజీవి గారు వచ్చినప్పుడు సంతోషం జగన్ గారిని అందరూ అభినందించారు ఎందుకు ఇది పవన్ కళ్యాణ్ గారికి మీరు ఆర్డీఓలు తనిఖీలు చేశారు ఈరోజు థియేటర్లు కాకినాడలో రాజమండ్రిలో చేయాల్సిన అవసరం ఏముంది బెనిఫిట్ షోలు ఎందుకు ఇవ్వరు ఎవరైనా మిమ్మల్ని అడిగారా మా టికెట్లు ఎక్కువ పెడుతున్నారని ఎవరికైనా నచ్చితే వంద రూపాయలు రెండు వందలు ఐదు వందల రూపాయలు పెట్టి సినిమా చూస్తారు ఇప్పుడు ఆల్రెడీ నాలుగు రోజుల ముందే సినిమా టికెట్స్ అన్నీ కూడా అయిపోయినాయి రేపు ఎల్లుండి ఐమాక్స్లో ఫస్ట్ షో నేను చూస్తున్నా పది మంది నా మిత్రులతో చూస్తున్నాం టికెట్స్ వచ్చినాయి అది ఎవరిష్టం వాళ్ళతో తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నారాయణమూర్తి గారు మా టికెట్లు రేటు పెంచుతున్నారండి పవన్ కళ్యాణ్ గారు ఇబ్బంది పడుతున్నారని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెప్పారా ఒకసారి ఒకసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి వాళ్ళ అన్నదమ్ముల మధ్య దయచేసి మీరేదో అంబానీని గౌరవించినట్టు చిరంజీవి గారిని గౌరవించారు భోజనం పెట్టారు మా సంస్కారం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కానీ ఆయన కంటే ముందే ఆయన రాజకీయాలకు ముందే సినీ రంగ ప్రవేశం చేసిన వ్యక్తి సినిమాలో లెజెండు ఎప్పుడు బయటకు రాని మహేష్ ప్రభాస్ గారితో పాటు ఆయన అక్కడికి వచ్చాడంటేనే ఆయనకు తనకు తనకు తగ్గించుకొని హెచ్చింపబడ్డాడు చిరంజీవి గారు అంతేగాని ఆయనకు వచ్చి రిసీవ్ చేసుకున్నంత మాత్రాన ఈ సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నట్టు కాదు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నాడు వకీల్ సాబ్తో స్టార్ట్ అయినది నేడు భీమలా నాయక్ వరకు కేవలం పవన్ కళ్యాణ్ జనసేన మీద విపరీతమైన ప్రజాదరణ కోట్ల మందిలో ప్రజాదరణ ఉన్నది రాబోయే ఎలక్షన్స్లో చాలా జనసేన వల్ల కష్టం అనే ఉద్దేశంతో కుట్రపూరితంగానే ఈ సినిమాల మీద ఇచ్చేస్తున్నారు తప్పితే వేరే ఆలోచన లేదు దయచేసి ఆలోచించుకోవాలి అన్నదమ్ములు హ్యాపీగా తండ్రి కొడుకులాగా ఉన్నారు ఎప్పుడు నా తండ్రి నా తల్లి అని చెప్పి సురేఖ గారిని చిరంజీవి గారిని ఆదరించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అదేగా అంతేగాని పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చిరంజీవి గారు వచ్చి నారాయణమూర్తి గారు చెప్పినట్టుగా ఆయన బా ఆయన కంటే ఈయన విపరీతంగా బాధపడతాడు అర్థం కావట్లా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు రామచంద్ర గారు హ్యాపీగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు కాబట్టి వర్మగారు మొదటి నుంచి కూడా ఈ డిస్కషన్ని ప్రయ నిక్కచ్చిగా సూటిగా డిబేట్ తీసుకొచ్చారు సినిమా ఇండస్ట్రీస్ అంటే ఒక ఏదో నలుగురు ఐదుగురు హీరోలు కాదు దీని మీద ఆధారపడిన ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ నుంచి వేల మంది లక్షల మంది ఉపాధి కల్పిస్తూ ఉన్న గొప్ప ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ పక్కనున్న తెలంగాణ రాష్ట్రం అంత ఐదు షోలు పర్మిషన్ ఇచ్చి మార్చి పదకొండు వరకు షోలు పర్మిషన్ ఇవ్వటెట్టి ఇక్కడున్న ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ఆ అవసరమైతే అరవై శాతం ఆదాయం మొత్తం కూడా తెలంగాణ ఆంధ్ర ఇస్తున్నారని చెప్పండి దేనికండి ఒక్క విషయం అండి శ్రీనివాస్ గారు ఇందులో ఏంటంటే రాజకీయ అంశాలు ముడి పెట్టచ్చు ఎన్నికల టైంలో అవి చేసుకోవచ్చు రాజకీయాలు తప్పదు మేము అధికార ప్రతిపక్షం ఉన్న తర్వాత ఖచ్చితంగా అప్పుడు చేసుకుంటారు కానీ ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది ఇది చాలా పెద్ద వ్యవస్థ ఇండస్ట్రీ వ్యవస్థ సో దాని గురించి వేరే రకంగా ఆలోచించుకుంటున్నారు మరి ఆయన అంతమందికి సర్వీస్ చేస్తుంటారు నవరత్నాలు అంటారు వాటిలన్నింటినీ కూడా ఓకే ఎంత కష్టపడినా ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బంది ఉన్నా ఆయన ఏదో చేయాలనుకుంది ఏదో చేస్తున్నారు మరి ఈ విషయానికి వచ్చేసరికల్లా అన్యాయం అన్నది అపవాదు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎందుకు మూట కొట్టుకుంటున్నారు ఎందుకు అవకాశం ఇస్తున్నారు అసలు దీని వెనకాతలు ఉన్న ఆ కోణం ఏంటి అన్నది ప్రతి ఒక్కరిలోనే కూడా మెదులుతున్న ప్రశ్న మరి చూద్దాం రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటుందో మరి నాయక్ రిలీజ్ అయితే అయిపోయింది పాత రేట్లే వస్తాయి మీరు అందరూ అనుమానిస్తున్నట్లు కానీ జరిగిన అంశం మరి తర్వాత పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చూద్దామో ప్రజలు నిర్ణయించాల్సి ఉంటుంది మనతో పాటుగా త్రిపురనేని చిట్టుబాబు గారు సీనియర్ నటులు నిర్మాత కూడా జాయిన్ అయ్యారు చిట్టుబాబు గారు చిట్టుబాబు గారు భీములా నాయక్కి సంబంధించి మొదటి నుంచి కూడా ఏవైతే ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో జన సైనికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఆ విధంగానే టిక్కెట్ల రేట్లు యథావిధిగా గతంలో ఉన్నట్లుగానే ఉంటాయి బెనిఫిట్ షోలకి ఛాన్స్ లేదు రేట్లు పెంచుకోవడానికి అవకాశం లేదు అదే టైంలో తెలంగాణ ప్రభుత్వం మార్చి ఫస్ట్ వీక్ వరకు కూడా అంటే సుమారు రెండు వారాలు వరకు కూడా ఐదు షోలు వేసుకోవడానికి అవకాశం ఇచ్చింది టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఇచ్చినట్టున్నది బెనిఫిట్ షోలు కూడా పడుతున్నాయి ఏంటి వ్యత్యాసాన్ని ఏ రకంగా చూడాల్సింది ఏం జరిగినట్టు మరి మొన్న చిరంజీవి గారు వెళ్ళారు మీ విష్ణు గారు వెళ్ళారు మీరు కూడా మాలో ఆయనకే సపోర్ట్ చేసారా